హలో సార్. వచ్చారమ్మా, ఫిలిం తీసుకొచ్చారా? తీసుకొచ్చాం సార్. సరే, ప్లే చేయండి. హాయ్రా. హాయ్. హాయ్రా, అండి కూర్చోండి. ఏంట్రా, రమ్మని కాల్ చేసావు? ఏమో, ఇంకో షార్ట్ ఫిల్మ్ అనుకుంటున్నాడేమో. అంతేనా? అవునరా, చాలా గ్యాప్ వచ్చింది కదా. ఏదైనా కాన్సెప్ట్ ఉంటే చెప్పండి. హర్రర్ మూవీ చేద్దామా? ఏంటి హర్రరా? చూడండిరా ఎవరు చెప్తున్నారో. బావా, ఫ్రాంక్లాండ్ చేద్దామా? అవునరా, వాటికి వ్యూస్ కూడా చాలా బాగుంది. కాన్సెప్ట్ చెప్పు, ఇలాంటి కవర్ సాంగ్లు కాదు. అర్థమైందా? అదంతా కాదురా, మన కాన్సెప్ట్ వచ్చి రైతు. ఏంటి రైత? రైతులో ఏం చూపిస్తావురా? ఎవరు చూస్తాడురా? అవునరా, అందరికి లవ్, రొమాన్స్, యాక్షన్ ఇవే చూస్తారా? మనకు అన్నం పెట్టే రైతు అని గుంతిస్తే ఎవరు చూడరా? చూస్తారు. అలా కాదురా. సరే, నీకు నమ్మకం ఉన్నప్పుడు అలానే కాని. సరే పదండి, లొకేషన్ చూడటానికి వెళ్దాం. ఫాస్ట్గా ఉన్నావు.
యాక్షన్. చాలా బాగుంది. రైతంటే ఎప్పుడు బాధ, కన్నీళ్ళు, కష్టాలే ఉంటాయని చెప్పి అందరూ చూపిస్తారు. రైతులో ఉన్న ఈ దేశభక్తిని బయటదీసి చూడండి, చాలా బాగుంది. చేద్దాం, తప్పకుండా చేద్దాం, మనం చేయాలి, తప్పదు. ఈ సినిమా చూసినప్పటి నుంచి మన దేశంలో జాతీయ జెండా ఎగరేసే హక్కు ఒక్క రైతుకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సరే, చేద్దాం. థ్యాంక్ యూ. తప్పకుండా చేద్దాం. ఓకే. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మన పెద్దలు మనకు నేర్పారు. కానీ ఇప్పుడు దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే రైతోయ్ అని మన భావితరాల వరకు నేర్పాలి. అప్పుడే రైతు యొక్క గొప్పతనం తరతరాలకు తెలుస్తుంది. అందరికీ తరుడై క్రియేషన్స్ టీం తరపు నుండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.